ఆ విమానాల్లో వెళుతున్న వారెవరు? ఎక్కడికి వెళుతున్నారో నీకేమైనా తెలుసా? తెలీదమ్మా, చాలా సంతోషంతో వెళుతున్నారు. సంతోషం కదా మరి, పుట్టింటికి వెళ్లి ఆడపడుచుల ఆనందానికి అంటుంటుందా? పుట్టింటికి వెళుతున్నారా? అంతటి అదృష్టవంతులు ఎవరు మునీంద్ర? ఇంకెవరు తల్లి, నీ సోదరీమణులే. నా సోదరీమణుల? అవును, మీ తండ్రి చేయబోవు యాగానికి వెళుతున్నారు. మా తండ్రి యాగం చేయబోతున్నారా? సమస్త లోకవాసులు మీ జనకుడు చేయనున్న సవనం గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు ఆ సంగతే తెలియనట్లు మాట్లాడుతున్నావే, హాస్యానికి అంటున్నావా? యథార్థంగా నాకు తెలియదు. అయితే మీకు ఆహ్వానమే రాలేదన్న మాట ఆశ్చర్యంగా ఉందే. దత్తపుత్రులపై నున్న ప్రేమాభిమానాలు కన్న కూతురుపై కరువైనవి మునీంద్ర. విచారించుకో తల్లి, శుభకార్యములలో ఇటువంటి పొరపాట్లు సంభవించుట సహజం. కార్యనిమగ్నుడవటం చేత మీ తండ్రి మరచి ఉండవచ్చు. నీ తండ్రి పిలువుకు పోయినను నీవు మాత్రము యాగమా కేకకుండుట మంచిది కాదు. పుట్టింట జరుగు శుభకార్యములకు ఇంటి ఆడపడుచు వెళ్ళకపోతే లోటుగానే ఉంటుంది. కన్న కుమార్తెను కల్లారా చూస్తే కన్నవారి క్రోధం మంచులా కరిగిపోతుంది. తల్లిదండ్రులను చూడాలనే కాంక్ష నాకు ఉంది, కానీ అందుకు నా పతి సమ్మతిస్తారా? భర్తను ఒప్పించే విధానం పడతికి నేర్పాలా? ఎలాగో నీ నాతుని అంగీకరింపజేసి యాగానికి వెళ్ళు. పిన తండ్రిని గనుక నాకు మనశ్శాంతి కలుగుతుంది. సరే మునీంద్ర, ప్రయత్నిస్తాను. నారాయణ. స్వామి విన్నారా ఈ శుభవార్త? మా తండ్రి మహత్తరమైన యాగం చేస్తున్నారట. అమితానందంతో అందరూ వెళ్తున్నారు. మనం కూడా వెళ్ళాలని నా మనసు ఎంతో తత్రపడుతున్నది. ఏమంటారు స్వామి? ఎంతటి వెర్రి దానవుది, మనల్ని రమ్మని మీ తండ్రి ఆహ్వానించలేదు. యాగ కార్యంలో నిమగ్నుడై మరచి ఉండవచ్చు, అంత మాత్రం చేత మనం వెళ్ళకూడదా స్వామి? పిలువని పేరంటానిక స్వామి. సర్వజ్ఞుడు, మీకు తెలియనిదే ఉన్నది. కన్నవారు గురుదేవులు ఆప్తమిత్రులు చేసే శుభకార్యాలకు ఆహ్వానం లేకపోయినా వెళ్ళుట అనుచితం కాదు కదా. దేవి, సత్రయాగం నాడు జరిగిన సంగతులు అప్పుడే మరచిపోయావా? నన్ను పరాభవించటానికే నీ తండ్రి ఈనాడు నిరీశ్వర యాగం సంకల్పించాడు. నిరీశ్వర యాగం? అఖిల లోకేశ్వరులైన మిమ్ము పరాభవించట నా తండ్రికి ఈ విపరీత బుద్ధి ఎందుకు జనించింది? వినాశకాలే విపరీత బుద్ధి. నా తండ్రికి వినాశకాలమా ప్రభు? అతన్ని ఉద్ధరించటకు మార్గమే లేదా? సర్వేశ్వరులు తమరు తలుచుకుంటే సమస్త భవనాలు మారిపోవని నా తండ్రి బుద్ధి మాత్రలేరా స్వామి? దాక్షాయణి, దక్షుని తల మారితేనే కాని బుద్ధి మారదు. ప్రభు, ఈ వినాశం నుండి నా తండ్రిని ఎలాగైనా రక్షించండి. నా కన్న తల్లి మాంగల్యం కాపాడండి స్వామి. నా ఎంత అనుగ్రహం ఉంచి నా కొరకు నీ అర్థాంగినైనా నా కొరకు అంగీకరించండి. మనిద్దరం బయలుదేరి వెళ్ళి ఈ విపరీతపు సంకల్పం నుండి నా తండ్రిని మరలిద్దాం. బయలుదేరండి స్వామి. దేవి, నీ పితృప్రేమ ప్రతిపత్తిని మరపింపచేస్తున్నదే దేవి. స్వామి, నేనక్కడికి వచ్చిన వైపరీత్యములు వాటిలు వైరి ఇంత నీ పతి పరాభవించబడటం నీకు సమ్మతమేనా? లేదు స్వామి, మీరు పరాభవింపబడిన నేను చూడలేను. అట్లేనే మీరు రావలేదు. నేను వెళ్ళి అజ్ఞానంలో ఉన్న నా తండ్రిని రక్షించుకుంటాను. అనుగ్రహివ్వండి స్వామి. భ్రమ, వట్టి భ్రమ. బ్రహ్మ విష్ణువులే చెప్పగా వినని నీ తండ్రి నీవు చెప్పితే వింటాడా? దేవి, ఇప్పుడు నువ్వు వెళ్ళడం మంచిది కాదు. దక్షుడు నా మీది ద్వేషంతో నిన్ను అవమానించవచ్చు. పిలవని పేరంటానికి అయిన వారింటికి వెళ్ళి అవమానించబడటం కన్నా మానధనులకు మరణమే సరండి. బాగా ఆలోచించు స్వామి. నా తల్లిదండ్రులను కాపాడుకునే ప్రయత్నంలో ఎట్టి వైపరీత్యం ఇవ్వండి స్వామి. సరే భృంగి.
మీ మాతృశ్రీని దక్షగృహానికి తీసుకుని వెళ్ళు. సతీ వెళ్ళు. ప్రభు వెళ్ళిరా. రండి, దయచేయండి, రండి, రండి, దయచేయండి. స్వాగతం, ఇంద్రాదులకు స్వాగతం. ఆ రాడు నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వస్తారా అని సందేహించావే, ఆహ్వానికి అందరూ వచ్చారో లేదో సరిగ్గా చూడు. అందరూ వచ్చారు. మరి పూజ్యుడైన బ్రహ్మవిష్ణువు రాలేదే? వారు ఈశ్వర పక్షపాతులు, రాకపోవడమే మంచిది. ఆహ్వానం పంపించకపోతే బాగుండదనే ఉద్దేశంతో పంపించాను, కానీ వారు రావాలని వాంఛించడం లేదు, రాలేదని చింతించడమూ లేదు. బాగు బాగు. పిలిచినారా అని వారు కొందరుంటే, పిలుగుపైన వచ్చేవారు కొందరుంటారు. ఎవరు ఎవరు నారదా? సిగ్గులేని వారు ఆత్మీయులే. అమ్మని పిలుగుపోయినా రక్తబంధువులు రాకమారరు. తన తండ్రి ఇంత శోభాయమానంగా యాగం చేస్తుంటే కనులారా చూడాలని ఏ కన్న కూతురు వాంఛించదు. ఎవరు? సతీదేవి వస్తుందా? అవును. సరే, స్వాగతం, స్వాగతం. దధీచి మహర్షులకు సుస్వాగతం. అమ్మా, కన్నుల విందుగా యాగం జరగబోతుంది, కన్నీరు కరుస్తూ కూర్చున్నావేమ్మా? సతీదేవి రానప్పుడు కన్నీరు కాక నాకు సంతోషం ఎక్కడ? సహోదరి సతీదేవితో సంతోషంగా కాలం గడపాలని కొండంత ఆస్తు వచ్చాను. నాన్నగారు అవను గిరవలేదని విని ఎంతో బాధపడ్డాం. అమ్మా, నువ్వు విచారిస్తున్నావని తెలిస్తే నాన్నగారు బాధపడతారు. సామ్మా వెళ్దా. దేవి, మనం ఆహ్వానం పంపకపోయినా సతీ స్వయంగానే వస్తుందని విన్నాను. సతీదేవి వస్తున్నదా స్వామి? కన్నవారిపైన అతిథి తల్లికి అంతులేని అనురాగం. అనురాగం? అనురాగం కాదది, అనర్థానికే వస్తుంది. దేవి, సతీ వచ్చినతో ఎవరో ఆమెను ఆదరించకూడదు, మాట్లాడకూడదు, చివరకు కన్నెట్టైనా చూడకూడదు. స్వామి, పుట్టినింటికి వచ్చిన పుత్రికను ఏ తల్లి నిరాదరించగలదు? మనం పిలవకపోయినా అభిమానంతో వచ్చినందుకు ఆదరించాలి, కాని తిరస్కరించడం భావ్యమా? కన్న కూతురే మీకు గర్భశత్రువైందా స్వామి? అవును, నన్ను ధిక్కరించి నా విరోధిని వరించిన నాడే ఆమె నాకు శత్రువైంది. పితృద్రోహం చేసిన కులఘాతుకురాలి పాదాలతో యాగశాల అపవిత్రం కారాలి. మన్నించండి స్వామి, మీ కఠోర శాసనం నేను పాలించలేను, మాతృవాత్సల్యానికి వ్యతిరేకమైన శత్రుత్వం వహించలేను. కంపెడాసతో కన్న కూతురు మన గడప త్రొక్కిన నాడు కాఠిన్యం వహించమంటారా? ఏ చేతులతో పెంచానో ఆ చేతులతోనే సతిని దూరం చేయమంటారా? వద్దు స్వామి, కన్న బిడ్డపై కాఠిన్యం వహించకండి, సతిని కనికరించండి, ఆమెను ఆదరించడానికి అనుగ్రహ ఇవ్వండి స్వామి. అసంభవం, దక్షిణ ఆజ్ఞకు తిరుగులేదు. అంతేనా స్వామి, అంతేనా? మగవారి మనస్పర్ధల వల్ల ఆడవారి హృదయాలు చిత్రవత కావలసిందేనా? బిడ్డతో మాట్లాడరాదని తల్లిని సాధిస్తారా? కన్న తల్లి తన్ను పలుకరించలేదని హృదయం ప్రద్దలై సతి కన్నీరు మున్నీరుగా రోధించదా? కలకంటి కంటి కన్నీరునికిన సిరి ఇంట నిలువ లేరు స్వామి. ఇది నీకు శ్రేయస్కరం కాదు. వైరిణి, నా బాగోగులు నాకు తెలుసు. భారతరమణికి భర్త ఆజ్ఞాపాలన సేవానిరతి అవశ్య ఆచరణీయమైన సంగతి జ్ఞాపకం ఉంచుకో. క్షమించండి స్వామి, కన్న కుమార్తె మీదున్న మమకారం చంపుకోలేక మీ మనసు నొప్పించాను. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. మంచిది, వెంటనే యాగశాలకు రండి. పాపకోసం ఆ దర్శించి ప్రజాపతి ప్రాపకం కోసం ఇతరులు ప్రాతులాడిదా అర్థం ఉన్నది, కానీ తమ వంటి పెద్దలే ఈ తగని కార్యం ఆమోదిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. తగని కార్యమా? ఏమిటి నారదాను అంటున్నది? నిరీశ్వర యాగం తగని కార్యం కాదా? ఇది నిరీశ్వర యాగమా? అవును. నాకు తెలియనే తెలియదే. తెలియకపోవడం ఏమిటి మహర్షి? ఆహ్వానం అందజేయినప్పుడే యాగ లక్షణము నా అనుచరులు తెలిపి ఉందిరే. ఒకవేళ మరిచినారేమో. వారు తెలుపునూ లేదు, నేను మరువనూ లేదు. ఇట్టి విపరీత వితండ యాగం ఇదివరకు ఎందునూ జరిగి ఉండను లేదు. కావచ్చు, కానీ నేడు ఇందు జరగగలదు. దక్ష ప్రజాపతి, నా హితం వినం. శివుడు లేని యాగం జీవము లేని కళేబరం వంటిది, పరిమళము లేని పుష్పం వంటిది, చదువు లేని జీవితం వంటిది.
కావున నీ దుష్ట సంకల్పమును మానం, లేకున్నా యాగనాశనముతో పాటు నీ వినాశనము తప్పదు. దధీచి, ఈ మాటలకు బెదరవాడు కాడి దక్షుడు. దక్షుని బెదరించవలనని చెప్పుటలేదు, బాగుపడవలనని చెప్పుతుంటే. ఇది శాస్త్ర విరుద్ధమైన యాగం. సనాతన సాంప్రదాయానువర్తునెవ్వరూ దీనిని సహించరు. నీవు చేయ సిద్ధపడి నువ్వు చేయించు వారెవ్వరూ ఉండరు. లేకేమి ఉన్నారు, నేను చేయించేదను. భృగు, నీవా శాస్త్ర విరుద్ధమైన ఈ యాగ నిర్వహణకు నీవు తోడ్పడుతుంటివా? శాస్త్రం, శాస్త్రకారణమైన మనం ఏది నిర్ణయిస్తే అదే శాస్త్రం. భృగు, ముక్కంటి మూడు లోకాల్లోనూ సాటి లేనివాడు ఆ పాలాక్షుడు పరాభవించటం పాపహేతువు సుమా. పాలభాగమందు నేత్రమున్నంత మాత్రాన ఆ కాటిరేడు సాటి లేనివాడైతే పాదముందు నేత్రమున్న ఈ భృగు మహర్షి అంతకన్నా గొప్పవాడే. ఈ త్రినేత్రుని అంగీకారమే చాలు నాకు. ఓహో, ఒక దురహంకారికి మరో అహంకారి సహకారమా? బాగుంది. పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నాను. పులి పులే, నక్క నక్కే. ఒరీ ఋషుకులాథమా, నన్ను నక్కతో సరిపోసుకుంటువా? అవును, ముమ్మాటికి నక్కదే. ఆ ముక్కంటి కాలి గోటికి కూడా నీవు సమానుడవు కావు. ఛే, అధిక ప్రసంగి. శుద్ధుడైన అరుద్రుని మాటిమాటికి నా ఎదుట స్తుతించకు. ఆ పిచ్చుగాడు నీకు గొప్పవాడు కావచ్చు, మాకు మాత్రం కాదు. నీకిష్టము నిందుండవచ్చు, లేదా వచ్చేతో అనుకోవచ్చు. ఒరి నాస్తికాథమ, నీకు హితవు చెప్పుచున్న నన్ను వచ్చిన త్రోవనే బొమ్మను చుంటివా? పోయదను. నీ యజ్ఞ ఫలితమును నీకు తెలిపియే పోయదను. నీ యాగము సర్వనాశనమగును. నందీశ్వరుడు నీకొసగిన శాపము సఫలమగును. నీ శిరము నరుకబడి హోమగుండములు దహింపబడుము. నీవు మేషము కుండవయ్యదవు కాక. భృగౌ, నీ కన్ను నీ కండకావరము ఒక్కనాడే నిర్మూలమగు కాక. గొప్ప వాచారుడా కోరిండు మహర్షి, ఆ మూర్ఖుడితో మనకేమి పని?